అంటే విద్యార్థులకి విద్యార్థులకి మధ్య కొంత తేడా ఉంటుంది చదువుకునే విషయంలో కానీ ఏదైనా మరి వాళ్ళు ఏ విధంగా అవగాహన వాళ్ళకి ఉంది అనేదాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు మీరు ఎలా తెలియజెప్తారు 100% ప్రతి నెల తల్లిదండ్రులు మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడాలండి అలా మాట్లాడినప్పుడు మాత్రమే ఆ విద్యార్థి భయం భక్తి శ్రద్ధ అన్నీ కూడా ఉంటాయి అంటే ఈ ఊరుకుల పరుగుల ప్రపంచంలో ఇప్పుడు ప్రతి నెల పేరెంట్స్ వచ్చి ఇప్పుడు ఎంతమంది అడుగుతున్నారు అంటారు నిజంగానే అలాంటి రోజులు ఉన్నాయా మీ స్కూల్కి అలా పేరెంట్స్ వస్తారా యాక్చువల్గా నేను చెప్పేది ఒకటే అడ్మిషన్ తీసుకునేటప్పుడే మా కండిషన్ ఏంటంటే ప్రతి నెలకి ప్రతి ఒక రోజులో ఒక 10 నిమిషాలు స్పెండ్ చేయకపోతే మీరు ఎంత సంపాదించినా కూడా నథింగ్ ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది మీరంతా డబ్బులు ఎంతో కష్టపడి సంపాదించినంతా కూడా విద్యార్థి విద్య బాగా చదువుకోవాలి వాళ్ళొక పై చదువులు చదివి మంచి పొజిషన్ చేరుకోవాలనే కోరిక మీకు ఎక్కువగా ఉంటుంది పేరెంట్స్ అందరికీ కానీ ఆ కోరికగా తీరకపోవడానికి కొన్ని కారణాలు ఏంటంటే స్కూల్లో జాయిన్ చేసాం వదిలేసాం వాళ్ళు చదువుకుంటారా లేదా అనేది ఎక్కువగా ఆలోచిస్తున్నారు అలా కాదండి ప్రతి నెల ఒక్క రోజైనా 10 నిమిషాలు మీ పిల్లవాడిని దగ్గర పెట్టుకుని ఆ మేనేజ్మెంట్తో సంప్రదించినట్లయితే డిస్కస్ చేసినట్లయితే మా వాడు చదువు ఎలా ఉంది వాడు ఎలా ఉంటున్నాడు అనేది తప్పనిసరిగా అడిగి తెలుసుకోవాలండి అప్పుడే పిల్లవాడి యొక్క పిల్లవాడికి బాధ్యత ఉంటుంది తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంటుంది మేనేజ్మెంట్ కూడా ఎక్కువ మరింత బాధ్యతతో ఆ పిల్లవాడి యొక్క ఎడ్యుకేషన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది